జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ప్రశ్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుట నిరసన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఏం అభివృద్ధి సాధించారని, మళ్లీ జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేయలేని మీరు ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగడం అవసరమా? ఇక నియోజకవర్గాన్ని వదిలివేయండి ప్రసన్న అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభ్య సమాజం తలదించుకునేటట్లు బూతులు తిడుతూ ప్రెస్ మీటులు పెట్టిన నీ అనుచరులని సమర్థిస్తూ మాట్లాడే నీకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, చిన్నరాజా, ప్రసన్న, జన సైనికులు పాల్గొన్నారు. అభివృద్ధి ఏమి సాధించలేక దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ కోవూరు అభివృద్ధిని గాలికి వదిలేసిన మీరు కోవూరు నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేయారో నేను ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా ఏమి అభివృద్ధి సాధించారని మళ్ళీ సీఎం జగన్ కోరుకుంటున్నారని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నిన్నటి రోజున మీడియాతో చెప్పినట్టుగా కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎండబట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజపాలెం సెంటర్కి రావడం జరిగింది. గతంలో మీడియా సమావేశం పెట్టి సెంట్రల్ లైటింగ్ బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, రాజపాలెంలో రానున్న సంవత్సరం ఉంటారు సంవత్సరంలో నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే బుచ్చి మినహా ఇంకెక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ విడుదల చేసిందైతే లేదు. కోవూరు నియోజకవర్గంలో మీ హయాం నుంచి దాదాపుగా 10-15 సంవత్సరాల ముందు నుంచి కిసాన్ సెజ్కి ఇచ్చిన 3,000 ఎకరాలు గాలి కుదిరేసి రీసేల్ జరుగుతున్నా కూడా చూస్తూ నిన్నుకుండిపోయారు. అందుకని మీరు కోవూరులో మళ్ళీ పోటీ చేసి గెలవాలనుకుంటున్నారా? కోవూరు కలుచుపైన బ్రిడ్జి నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది? మీ అన్ని హామీల రూపంలో మిగిలినాయి కానీ ఇప్పటిదాకా పని చేపట్టిన పరిస్థితి లేదు. మల్దేవు కానీ, పంట పొలాల కూడికల తీత కానీ ఎక్కడా నోచుకోలేదు. దుర్భాషలాడారు, ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందారు కాబట్టి కాపు నాయకుడు ఆ రోజు ఏదో కొడుతుంటే మీరేం చేస్తున్నారన్నారు. ఆ రోజు నాయకులుగా ఉన్న మీరే వెలగబెట్టారు అని నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. డోరు అదుపులో పెట్టుకోండి. మీరు చేసే అన్యాయాలు అక్రమంలో అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో మీ అందరినీ కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. జగన్ గారు బటన్ లొక్కి ఏదో షో చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏవిఎం బటన్లు నొక్కి మీ అందరినీ ఇంటికి. పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి, జన సైనికుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రసన్నకుమారెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున మేము ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు అధికారంలోకి వచ్చిన దేనికి? ప్రతిపక్షాలను తిట్టడానిక, ప్రజలకు సేవ చేయడానికి. మీరు ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఈరోజు వరకు ఏం అభివృద్ధి చేశారనేది జనసేన పార్టీ తరఫు మేము అడుగుతున్నాము. కేవలం దోచుకోవడాలు తప్పితే ఇంకొకటి చేసింది లేదు పరిస్థితి. మీరు అక్రమ ఇసుక, అక్రమ గ్రావులు వీటి మీద మీరు బతుకుతున్నారు. ప్రజలను అసలు ఏది కూడా పట్టుకునే పరిస్థితి లేదు. జనసేన పార్టీ తరఫు మేము అడిగేది ఏంటంటే మీరు అభివృద్ధి చేయండి, మీరు ప్రజలకు సేవ చేయండి, అంతేగాని ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతిపక్షాలు స్టెప్స్ కూడా మీరే తీసుకునే పరిస్థితి లేదు. రేపటి రోజున మీరే అందరు కలిసి మొత్తం రాష్ట్ర మొత్తంలో జనసేన పార్టీ తరఫు ఎవరు ఎమ్మెల్యే నిలబడాలి కూడా మీరే చెప్పే పరిస్థితి వచ్చేటట్టుంది. ఎన్ని జనసేన పార్టీ తరఫు మేము ఖండిస్తున్నాము. షుగర్ ఫ్యాక్టరీ హామీ ఇచ్చారు ఎన్నికల ముందు, ఎటుపోయింది అది? కోవూరు కలుజు మీద బ్రిడ్జ్ నిర్మాణం ఉన్నది, ఎటుపోయింది? ప్రాణాలు పోతున్నాయి అక్కడ. పోయినసారి 2021 వరదలు వస్తే ఆ వరదల్లో ఒక వ్యక్తి ప్రాణం కూడా పోయింది. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.